ॐ नारसिंहाय विद्महे वज्रनकाय धीमहि तन्नो नृसिंह प्रचोदयात् श्रीलक्ष्मी नारसिंहाय नमः। అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ పక్కా లోకల్ ఛానల్, మీ సూరత్ నాగో యూట్యూబ్ ఛానల్. ఇది మా పూజ రూము. పూజ అయిపోయింది, ఇంకా పండగ అయిపోయింది. ఆ బచ్చాలు తినాలే, తర్వాత సాయంత్రం జమ్మాకు తీసుకొని పెద్ద మనుషులకు అందరికీ పోయి కాళ్ళు ముక్కి ఆశీర్వాదాలు తీసుకోవాలి. మరి మా ఇంట్లో పండగ అయితే ముగిసింది, మరి మీ ఇంట్లో కూడా పండగ ముగిసిందనే అనుకుంటా ఉన్నాను. దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. దసరా అంటేనే దుర్గామాతకు ప్రతీకగా 9 నవరాత్రులు జరుపుకున్నాం మనము. సో ఈరోజు దశమి రోజున పండగ జరుపుకుంటా ఉన్నాం, దసరా పండగ. మరి అదేవిధంగా సూరత్ నాగు తెలుగు, సూరత్ నాగు కన్నడ, సూరత్ నాగు తమిళ యూట్యూబ్ ఛానళ్లకు సపోర్ట్ ఇస్తున్నటువంటి మా అక్క చెల్లెమ్మలను కూడా సన్మానించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ మా అక్క చెల్లెమ్మల్లో నుంచి ఒక 9 మందిని సెలెక్షన్ చేసి పసుపు కుంకుమ ఒక జాకెట్ పీస్ కానుకగా 101 రూపాయతో వాళ్ళని సన్మానిస్తా ఉన్నాము. ఆ పేర్లలో సంబంధించి మొదట వచ్చేసి ఆదిత్య కుమారి గారు, ఆదిత్య కుమారి అక్క గారికి. ఓకే, సో రెండో పేరు వచ్చేసి భాను వెంకి గారు, జమ్మూ కాశ్మీర్. మన ఆదిత్య కుమారి అక్క గారు వచ్చేసి ఒంగోలు జిల్లా చీరాల, భాను వెంకి గారు వచ్చేసి అమలాపురం ప్రాపర్ అయినప్పటికీ జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగం రీత్యా ఉంటారు. నెంబర్ 3 వచ్చేసి శ్రీకాకుళం జిల్లా టెక్కలకి సంబంధించినటువంటి సత్యవతి గారు. మిగతా 6 పేర్లు చదువుతా. ఇది సూరత్ పక్కా లోకల్ ఛానల్. సూరత్ అనేటటువంటిది చీరలకు మహాసాగరం, చీరలకు పుట్టినిల్లు లాంటిది. సో యావత్ ప్రపంచవ్యాప్తంగా సూరత్ మహానగరం నుంచే చీరలు డెలివరీ అవుతా ఉంటాయి. సో ఎక్కడైతే లాభాలు ఉంటాయో అక్కడ మోసాలు కూడా ఉంటాయి, కాబట్టి బీ కేర్ఫుల్గా మీ సూరత్ షాపింగ్ చేసుకోండి. నెక్స్ట్ పేరు వచ్చేసి రజిత ధామరకుంట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తెలంగాణ. నెక్స్ట్ వర్ష సునంద గారు, హైదరాబాద్ బోడుపల్. తర్వాత వచ్చేసి కీర్తి ఆశ గారు, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్. వీళ్ళందరికీ కూడా 101 రూపాయి అనేది పసుపు కుంకుమ కింద ఇవ్వబడతా ఉంది. ఒకసారి ఛానల్ని కాంటాక్ట్ అయ్యి మీ పేమెంట్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి చీరలకు పుట్టినైనటువంటి సూరత్ మహానగరం నుంచి మన ఛానల్ నుంచి వీడియోస్ అన్నీ కూడా సూరత్ మహానగరం నుంచే వస్తూ ఉంటాయి. సో చీరలు పుట్టినైనటువంటి సూరత్ మహానగరంలో నుంచి ఎంతోమంది తీసుకొని బిజినెస్ ప్రారంభించారు. శ్రావణం అంటే గత 3-4 ఏళ్ళ నుంచి మన ఛానల్ చూసి కొనుక్కుంటూ ఉన్నారనుకోండి. కాకపోతే ఈ శ్రావణ మాసం నుంచి విజయదశమి వరకు తీసుకొని కలెక్షన్లు తీసుకొని ఎంతోమంది సక్సెస్ బాట పట్టినారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ బిజినెస్ ఇలాగే 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని ఆ దుర్గామాతని ప్రార్థిస్తూ ఇంకా కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునేటటువంటి వారికి ఒక గుడ్ ప్లాట్ఫామ్ సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్. ఇది పక్కా లోకల్ ఛానల్. ధర్మం ఎప్పుడు ఎలా మారుతూ ఉంటుందో, గట్లనే సూరత్ లోకల్లోనే ఉంటూ ఏ మనిషి ఎట్లా, నిన్న ఉన్న మనిషి ఈరోజు ఉండడు, ఈరోజు మనిషి రేపు ఉండడు, కాబట్టి ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో అనాలిసిస్ చేసుకొని మనకి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళ కంపెనీస్ను మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఇటు వ్యాపారస్తులకి అటు కొనుక్కుంటున్న మీకు కూడా మధ్యవర్తిగా ఉంటూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఆ మాతను, దుర్గామాతను ప్రార్థిస్తూ నెక్స్ట్ నేమ్స్ వచ్చేసి రేణుక పెద్దోజు గారు, తర్వాత కీర్తన గారు, తర్వాత వచ్చేసి రాచకొండ శైలజ గారు కొత్తపేట. ఇది ఈ నవదుర్గాలుగా సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ భావించి వీళ్ళందరికీ మన ఛానల్ తరపు నుంచి పసుపు కుంకుమగా 101 రూపాయి అందించడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. వీళ్ళందరూ కూడా ఈ 9 మంది ఉన్నారు కదా, వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ చాలా మంది కూడా ఛానల్ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, విజయదశమి శుభాకాంక్షలు. బట్ ఈ 9 పేర్లకు సంబంధించిన ఈ అక్క చెల్లెమ్మలు ఎవరు అంటే
ఛానల్లో గివ్వే వచ్చినా రాకున్నా వీడియో పడిందా చాలు కామెంట్ పెడతా ఉంటారు, లైక్ పెడతా ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు. ఆ కన్నడ తమిళ ఆ యొక్క శల్యములకి ఏం అర్థమవుతుందో నాకైతే అర్థం కాదు. పాపం వాళ్ళు ఆ కన్నడ తమిళ్ని ఎట్లా చూస్తున్నారో ఎట్లా భరిస్తున్నారో నాకైతే అర్థం కాదు. కానీ అర్థం కాకపోయినా కామెంట్ పెట్టి సదా సర్వదా సర్వకాల సర్వావస్థల్లో సూరత్ నాగ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న ఈ 9 మంది అక్క శల్యములకు మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ దుర్గామాత ఆ దేవదేవుడు మీ కుటుంబాలను చల్లగా చూడాలి, మీరు ఎప్పుడు ఇట్లానే నన్ను ఆశీర్వదించాలి, మీ దీవెనలు కావాలి అని కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ఇక దీపావళి కలెక్షన్ ధన ధన్ టపాకాసు లాంటి కలెక్షన్ అంతా ముందుకు వస్తాం. యాక్చువల్గా ఈ వారం రోజులు కూడా మనం అన్ని కూడా అప్లోడ్ చేసిన వీడియోస్ని మళ్ళా అప్లోడ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే పండగ నెత్తి మీద పెట్టుకొని ఎవరు కొనుక్కోరు. ఎవరు కొనుక్కోనప్పుడు షాపులకు వెళ్ళి వాళ్ళని ప్రమోషన్ చేసి వాళ్ళ టైం వేస్ట్ చేయ వాళ్ళ టైమును తర్వాత మన టైం కూడా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి పాత వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక దీపావళి కలెక్షన్స్ రేపు సోమవారం నుంచి ధన ధన్ పటాపట్ టపాకాసు లాంటి కలెక్షన్స్ లాభాలతో మీ ముందుకు వస్తే అందువరకు అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ మీనా సూరత్ నుంచి నమస్తే.